నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళ ఆలోచనలు వీళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే, అసలు ఇప్పటికీ వీళ్ళు అధికారంలో ఉన్నారా లేదా అన్న నమ్మకం వీళ్ళకే లేదేమో. ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు. ఓటు ఎవరికి వేయాలి? సైకిల్ గుర్తుకి. ఎవరు తప్పు చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబే తప్పు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది, ప్రమాణ స్వీకారాలు చేశారు, 22 నెలల్లో అసెంబ్లీలో పాల్గొన్నారు, నియోజకవర్గాల్లో తిరిగారు, అయినా సరే ఇంకా గెలిచాము అన్నటువంటి ఒక ఊహ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవ్వట్లేదేమో. ఎస్, మేమే గెలిచామన్న ఊహ వాళ్ళకి ఫిక్స్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నాలిక మడతపడడం, తడబడడం ఇదే ఎక్కువ చేస్తున్నారు. ఆఖరికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదే రకంగా చేస్తూ వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలందరూ తప్పకుండా ఓటేయాలి అని చెప్పి ప్రచారంలో పాల్గొని, బై మిస్టేక్ అన్నారో లేదు మనసులోంచి ఆ మాట వచ్చేసిందో తెలియదు కానీ, ఎందుకంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగే, కాంగ్రెస్ ఏమో పెద్దది, వైఎస్ఆర్సీపీ చిన్నది, పిల్ల కాంగ్రెస్ కిందే ఉంది. హస్తం గుర్తుకే మీ ఓటు వేసి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి ఆయన అనేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. అది సంగతి, హస్తం గుర్తు కాదు ఫ్యాన్ గుర్తు అని ఒకటికి 2 సార్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి మంత్రి నారాయణ, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారికి మరి ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పాలి. పైగా కవర్ చేసుకోవడం, అయ్యో హస్తం గుర్తు కాదండి ఫ్యాను హస్తం ఎందుకు అన్నాను అంటే, ఏమో ఆ మనసులో ఉన్నటువంటి మాట ఇటీవల కాలంలో మరి ఆయన పార్టీ నేతల దగ్గర నుంచే వస్తున్నటువంటి వ్యతిరేకత అవ్వచ్చు, లేదు ప్రతిదానికి అనుమతులు తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో లేదంటే ఇంకో రెడ్డి గారు ఉన్నటువంటి మీటింగ్ అయితే ఆయనకి పాపం కుర్చీ కూడా దొరకదు, కూర్చోవడానికి ఒక్కొక్కసారి మాట్లాడాలి అంటే ఏదో పక్కకు చూసి అయ్యా మాట్లాడమంటారా అన్న విధంగా ఆయన పర్మిషన్ తీసుకుని మరి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అవమానాలు కూడా తప్పవు. సో కాస్త ఉప ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే జాలేస్తోంది ఆయన ఉన్నటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్కి. సో పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి భయపడకండి, బాధపడకండి, ఆయన ఏం చెప్పారో అది మాత్రం చేయండి చాలు.